ఎందువల్లంటే ఏదో విభీషణుని యొక్క లబ్ధి కోసమని విభీషణుని చేరదీయటం కాదు, విభీషణుడి సహాయం లేకపోయినా కూడా నేను సాధించగలను అని చెప్పి రావణ శ్రీరాముడు స్పష్టపరిచాడు. మరి ఎందుకు స్వీకరించాడు అంటే విభీషణుడు శరణాగతుడు, ఆ శరణాగత ధర్మాన్ని పాటిస్తూ శ్రీరాముడు విభీషణుని స్వీకరించడానికి అంగీకరించాడు. విభీషణుణ్ణి మనము పరమ భాగవతోత్తముడుగా చెప్పటానికి కారణము ఆయన సర్వము త్యజించి వచ్చాడు. రావణాసురుడు అతన్ని తిరస్కరించినటువంటి సందర్భంలో తన్మర్శయతు యచ్చోక్తం గురుత్వార్జితమిచ్చత ఆత్మానం సర్వధా రక్ష పురీం చేమాం సరాక్షసాం స్వస్తితేస్తు గమిష్యామి సుఖోభవమయా వినా అన్నాడు రావణాసురుడితో విభీషణుడు. అన్నా, నేను లేకుండగా హాయిగా సుఖంగా ఉండు, నేను నీకు కంటకింపుగా ఉన్నాను, జ్ఞాతిగా దుష్టుడిగా కనపడుతున్నాను కాబట్టి నేను లేకపోతే నీకు సుఖమే కదా, అలాగే నువ్వు నేను లేకుండగా లంకలో సుఖంగా ఉండు అని అంటూ ఆత్మానం సర్వదా రక్ష నిన్ను నువ్వు రక్షించుకో, పురించేమాం సరాక్షసాం రాక్షసులతో కూడినటువంటి ఈ లంకని కూడా రక్షించు, హాయిగా ఉండు నేను లేకుండగా సుఖంగా లంకలో అని చెప్పి వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి వాడు శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి స్వయంగా చెప్పుకున్నాడు, చక్వా దారాంశ్చ పుత్రాంశ్చ రాఘవం శరణం గత. ఓ మహానుభావా, నేను శ్రీరామచంద్రుడు అయినటువంటి నిన్ను శరణు వేడుతున్నాను, నేను సమస్తము వదులుకుని వచ్చాను, దారాంశ్చ పుత్రాంశ్చ నేను నా భార్యలని పుత్రుణ్ణి స్వస్థలాన్ని అన్నీ వదులుకుని వచ్చాను, నిన్ను శరణు వేడుతున్నాను అని అన్నాడు. అంతేకాదు, పరిత్యక్తమయా లంక మిత్రానిచ ధనానిచ, నేను లంకని వదిలిపెట్టాను, స్నేహితుల్ని వదిలిపెట్టాను, ధనాన్ని వదిలిపెట్టాను, సర్వస్వాన్ని వదులుకుని నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. అటువంటి త్యాగభావము విభీషణుల్లో మనకి సూచితమైంది. అంతేకాదు, ఎవరైనా సరే శ్రేష్టానువర్తనం అనేటటువంటి దాన్ని అంగీకరిస్తారు. గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళని, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళని, ధర్మాత్ములైనటువంటి వాళ్ళని ఆశ్రయించటం అనేది ఎవరైనా చేయదగినటువంటి పనే, ఎవరైనా చేయవలసినటువంటి పనే. అదే విభీషణుడు చేశాడు. అంతేగాని ఇక్కడ అన్నగారిని తాను తిరస్కరించి ఈ పక్షాన చేరి ఏదో లబ్ధి పొందటం కోసమనే రాలేదు. తాను రాజ్యాన్ని, లంకారాజ్యాన్ని కోరుతూ రాముణ్ణి చేరినటువంటి వాడు కాదు, రావణుని చేతనే తిరస్కరించాడు. తాను సర్వస్వాన్ని వదులుకుని వచ్చాడు, త్యాగభావంతో వచ్చాడు. త్యాగేనైకే అమృతత్వమానసుభు, ఆయన మోక్షార్థిలాగా వచ్చాడు కాబట్టి ఆయన్ని పరమ భాగవతోత్తముడుగా మనము గుర్తించే అవకాశం ఉన్నది. అంతేగాని శత్రుపక్షాన చేరి అన్నని ఓడించినటువంటి అటువంటి దృష్టితో మనం విభీషణుని చూడకూడదు. ఏ విధంగా అయితే లక్ష్మణుడు శ్రీరామచంద్రుణ్ణే శరణు వేడి ఆయనతోనే వచ్చాడో అలాగే విభీషణుడు కూడా ప్రవర్తించాడు. లక్ష్మణుడు చెబుతాడు, అహం తావన్ మహారాజే పితృత్వం నోపలక్షయే, అన్నా నేను మహారాజైనటువంటి దశరథుని యందు నేను పితృత్వాన్ని చూడటం లేదు, భ్రాత భర్త చ బంధుశ్చ పితాచ మమ రాఘవ, నాకు సోదరుడివి నువ్వే, రాజువి నువ్వే, తండ్రివి నువ్వే, సమస్తము నువ్వే, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నట్లుగా లక్ష్మణుడు ఏ విధంగా అయితే పరమ భాగవతోత్తముడు రామానుజుడు శ్రీరాముని శరణు వేడి ఇలా వచ్చాడో అట్లాగే విభీషణుడు కూడా సర్వస్వాన్ని వదులుకుని త్యాగభావంతో వచ్చాడు, కానీ లాభాపేక్షతో వచ్చినటువంటి వాడు కాదు విభీషణుడు. అందువల్ల విభీషణుని యొక్క ఆ త్యాగభావాన్ని సమస్తము త్యజించి ముక్తిభావంతో వచ్చినటువంటి తత్వాన్ని గ్రహించినటువంటి వాడు కాబట్టే శ్రీరామచంద్రుడు సుగ్రీవాదులు కాదన్నా కూడా
ఫలభోగ విరాగిగై వచ్చినటువంటి విభీషణుణ్ణి స్వీకరించడానికి సిద్ధమయ్యాడు. అలా స్వీకరించడానికి సిద్ధమయ్యి శ్రీరాముడు చెబుతాడు, పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాంచైవ రాక్షసాన్ అంగుళ్యగ్నేన తాన్ హత్వ మిచ్చన్ హరిగణేశ్వర, నేను పిశాచులనైనా దానవులనైనా రాక్షసులనైనా ఎవరినైనా సరే అంగుళ్యగ్నంతో కొనగోటితో అందరినీ కూడా నిరసించగలను, అందరినీ జయించగలను. నేనేదో రావణుణ్ణి జయించలేక విభీషణుని సహాయం కోరి విభీషణుని దగ్గరికి తీసుకున్నాను అనేటటువంటి అభిప్రాయము మీరు పడకూడదు, లోకం పడకూడదు అని చెప్పి సుగ్రీవాదులతో చెప్పాడు. మరెందుకు స్వీకరిస్తున్నాడు అంటే, శరణాగతుడైనటువంటి వాణ్ణి స్వీకరించటం నా ధర్మం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యే తద్వ్రతం మమ అన్నాడు శ్రీరామచంద్రుడు. విభీషణుణ్ణి స్వీకరిస్తూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే, ఎవరైతే ప్రపన్నుడయి నేను నీ వాడను, సమస్తము నువ్వే నాకు అని చెప్పి నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళకి అభయం సర్వభూతేభ్యః, ఏ ప్రాణికైనా నేను అటువంటి స్థితిలో వచ్చినటువంటి వాళ్ళకి అభయం ఇస్తాను, అది నా వ్రతము అన్నాడు శ్రీరాముడు. కాబట్టి మీ మాట వినక కాదు, విభీషణుని యొక్క మాట విని కాదు, నా ధర్మాన్ని బట్టి నా వ్రతాన్ని బట్టి నేను విభీషణుని స్వీకరిస్తున్నాను అని చెప్పి శ్రీరామచంద్రుడు విభీషణుణ్ణి స్వీకరించటం జరిగింది. కాబట్టి ఏ విధంగా కూడా విభీషణుణ్ణి శంకించవలసినటువంటి అవసరము లేదు. విభీషణుడు చేసిన పని మంచి అనేటటువంటిది అన్ని విధాలా మనకి అవగతం అవుతుంది. చివరికి రావణాసురుడు కూడా కుంభకర్ణుడు మరణించినటువంటి సందర్భంలో అనుకుంటాడు, తస్యాయం కర్మణ ప్రాప్తో విపాకో మమ శోకదః యన్మయా ధార్మిక శ్రీమాన్ స నిరస్తో విభీషణ. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను చేసినటువంటి తప్పుకి ఏమిటి అంటే, ఆ మహానుభావుడైనటువంటి ధార్మికుడైనటువంటి విభీషణుణ్ణి నేను నెట్టేశాను, నేను అతన్ని తిరస్కరించాను, దాని యొక్క ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను అని చెప్పి కుంభకర్ణుడు మరణించినటువంటి సందర్భంలో రావణాసురుడే అనుకున్నాడు అంటే, ఇందులో విభీషణుడిది ఏమాత్రము తప్పు లేదు. రావణాసురుడే స్వయంగా అంగీకరించాడు విభీషణుణ్ణి వదులుకోవటం తన తప్పే అని చెప్పి.